తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వీరోచితంగా ప్రారంభించిన దళిత బంధు పథకం మా దళితులందరికీ జీవన బంధు పథకంగా ఉంటుందన్నారు అంబేద్కర్ సంఘం నాయకులు. ఈ పథకాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. రైతు బంధులాగా ఈ దళిత బంధు ఆర్థిక రక్షణ నిధిగా ఉపయోగపడుతుందన్నారు. ఈ దేశంలో తరతరాలుగా పట్టి పీడిస్తున్న సామాజిక వివక్షను దూరం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టినటువంటి దళిత బంధు ప్రోగ్రామ్ని మరి తప్పకుండా అందరూ దళిత మా గజ్వేల్ నియోజకవర్గంలో దళితులందరూ కూడా స్వాగతిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు మరి పెద్ద ఎత్తున మా దళిత సోదరు అందరూ కూడా వచ్చి మా గజ్వేల్ నియోజకవర్గం కూడా ప్రతి పేద కుటుంబాన్ని కూడా అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోమని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి రేపటి జరగబోయే కాంగ్రెసు కుతంత్ర పార్టీ మరి వాటికి దెబ్బ కొట్టే విధంగా దళితులందరూ ఏకంపై మరి పార్టీకి వెన్నంటుండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్నదండగా ఉండి మరి మన తెలుగుదేశం మరి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండి మరి మంచి భవిష్యత్తు మన దళితులందరూ బాగుపడాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ జై తెలంగాణ నియోజకవర్గం ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు గత 2 పర్యాయం నుంచి మరి సీఎంగా ఉన్నారు. మరి గజ్వేల్లో గత 7 సంవత్సరాల నుంచి అభివృద్ధి చూస్తున్న నా భూతో నా భవిష్యత్తు ఇది ప్రజలందరూ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి దళితుల పట్ల వారు అనుభవిస్తున్నటువంటి జీవన విధానాన్ని దగ్గర నుండి చూసి మరి ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రం ముఖ్యమంత్రి కేబినెట్ తీర్మానించింది. మరి 1000 అడుగుల ప్రయాణమైన 1 అడుగుతోటే వేస్తామని చెప్పి అలాగే ఈ యొక్క దళిత బంధును మేము స్వాగతిస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దళిత బంధు రావాలని చెప్పి మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. దళిత సోదరులకు అందరికీ వందనాలు. ఈరోజు దళిత బంధు మీద గజ్వేల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న దళిత నాయకులు ఉద్యమకారులు వాటిలకు అతీతంగా అందరు రావడం జరిగింది. దళిత బంధును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. కేసీఆర్కి అండగా ఉండాలి. అదేవిధంగా మన దగ్గరలో కాన్స్టిట్యూషన్లో 2 లక్షల 50 వేలతోని మనకు అంబేద్కర్ పక్షరాలు స్టార్ట్ అయింది. అది ఇంకా 4 రోజుల కంప్లీట్ అవుతుంది. అదే అంబేద్కర్ భవనము 50 లక్షల నుంచి ప్రొసీడింగ్ వచ్చింది. అది కూడా కంప్లీట్ అవుతుంది. మీరందరూ ఐకమత్యంగా ఉండి కేసీఆర్ మద్దతు పనులు కొడుతుంది.